ఇదంతా మీ సర్పంచ్ గారి దగ్గర పెట్టి నేను పోతా. ఇక సర్పంచ్ అమ్మాయి తీసుకో. నేను ఏం చెప్తున్నా అంటే ఇదంతా చెప్పిన కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దానికి కూడా 50 లక్షలు, ఇగో దానికి కూడా 50 లక్షలు, అది కూడా చెప్తున్నాడు శ్రీనివాస్ గౌడ్ గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇక అయిపోయింది, మొత్తం దుమాల భూతల స్వర్గం అయిపోయింది, ఇంకేం పని లేదు మిగిలింది, మొత్తం ఇక అయిపోయిందని నేను అంటలేను. భూమి మీద మనిషి ఉన్నంత కాలం, భూమి మీద మనిషి ఉన్నంత కాలం, ఆ మనిషికి మనసులో మీటర్ తిరిగినంత కాలం సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 5-6 ఏళ్ళు అమెరికాలో ఉన్నా. అమెరికా చాలా పెద్ద దేశము, అది బాగా బలిసినోళ్ళ దేశం అంటారు. ఆడ సమస్యలు లేవా? ఆడ ఉండే సమస్యలు ఆడ ఉంటాయి. భూమి మీద మనిషి ఉన్నంత కాలం సమస్యలు ఉంటేనే ఉంటాయి, పోవు. కాకపోతే మీరేం చూడాలంటే ఈ ప్రభుత్వానికి పేదోళ్ళ పట్ల పట్టింపు ఉందా లేదా, ఈ ప్రభుత్వం అరుచుకుంటుందా లేదా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, నడుపుతున్న వాళ్లకు హృదయంలో పేదోడు ఉన్నాడా పెద్దోడు ఉన్నాడా, ఇది మీరు ఆలోచన చేయాలి. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే నేను గత పెద్ద కథ చెప్పిన, మరి ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళని కూడా మిగతా పార్టీల వాళ్ళని కూడా మీరు అడగాలి. వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వచ్చి చెప్తారు మేము ఇది చేస్తాం అది చేస్తామని. మీరు అడగాలి, మరి కొడుకామికి 50 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడెందుకో చేయకపోతేవి, అప్పుడెందుకో రైతు బంధు ఇవ్వకపోతేవి, అప్పుడెందుకో కరెంటు ఇవ్వకపోతేవి, 50 ఏళ్ళలో మంచిళ్ళు ఇచ్చే తెలివిలేకపాయే, 50 ఏళ్ళలో కనీసం కరెంట్ ఇచ్చే తెలివిలేకపాయే, 50 ఏళ్ళలో పెన్షన్ పెంచే తెలివిలేకపాయే, ఆడపిల్ల పెళ్లికి సాయం చేసే తెలివిలేకపాయే, అప్పుడెందు ఏమోనివి ఇప్పుడు ఎట్లా చేస్తావని అడగాలి. ఇక ఇంకొకరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళని కూడా దయచేసి అడగాల. మీరు ఒక ఆయన